మీ అందరికీ కలర్స్ స్వాతి గుర్తుందా అండి? కలర్స్ ప్రోగ్రామ్తో ఆమె బుల్లితెరకు పరిచయం అయింది. అయితే ఆ తర్వాత స్వాతి కాస్త కలర్స్ స్వాతిగా మారిపోయింది. బూర బుగ్గలతో బబ్లీగా, చిలిపి చిలిపి మాటలతో, ముద్దు ముద్దు చేష్టలతో అందరినీ కూడా ఉర్రు తొలగించింది. నిజానికి యాంకరింగ్ ఫీల్డ్తో ఇంత చిన్న అమ్మాయి ఇంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందా, ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయిందా అంటే అవునని చెప్పుకోవాలి. అసలు ఇంతకీ స్వాతి ఏమైపోయింది అని కనుక మనం గమనించినట్టయితే, ముఖ్యంగా స్వాతి యాంకర్గా ఉన్న తను అంచెలంచెలుగా ఎదగడం మొదలుపెట్టింది. ఆ కార్యక్రమంతో ఫేమస్ అయిన తను హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించి హీరోయిన్గా అవ్వటానికి పెద్దగా టైం తీసుకోకుండానే అద్భుతమైన పాత్రలను తీసుకుంది. ఆ తర్వాత స్వాతి చాలా రకాల సినిమాలను నటించింది. కృష్ణవంశీ సినిమాను నటించింది. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరు, అష్టాచెమ్మ, త్రిపుర, అప్పలరాజు, స్వామిరారా, కార్తికయ్య ఇటువంటి ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నిజానికి ఒక సమయంలో అసలు తెలుగు హీరోయిన్స్ అనేవాళ్ళు ఉన్నారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారా అనుకునే సమయంలో కలర్స్ స్వాతి అందరినీ మెస్మరైజ్ చేస్తూ తనకంటూ తన సొంత స్టైల్లో సినిమాలు తీసింది. అయితే ఇప్పటికీ కూడా నేచురల్ నటనతో అందిపుచ్చుకుంటుంది. కానీ గమనించినట్టయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక పైలట్ వికాస్ అనే వ్యక్తిని 2018లో వివాహమాడింది. అప్పటి నుంచి తను సినిమాలకి దూరంగానే ఉంటుంది, కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఆమె తనలోని మనసులోని భావాలన్నింటినీ షేర్ చేసుకుంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత స్వాతి ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఉన్నాయి. చాలా బక్క చిక్కిపోయి చిక్కి శరీరమైపోయిన తన దేహాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఇదేంటి, ఎంతో ముద్దుగా, బబ్లీగా, చిలిపి అమ్మాయిలాగా మన పక్కింటి అమ్మాయిని తలపించేలాగా ఉండే స్వాతి ఇంత సన్నగా బక్క చిక్కిపోవడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు. అయితే దీని వెనకాల చాలా రకాల రూమర్లే తిరుగుతూ వస్తున్నాయి. అయితే బక్క చిక్కిన ఫోటోలను సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిపోతున్నాయి. అయితే విషయంలోకి వస్తే చాలామంది ఆమె అభిమానులు ఏంటి ఇంత సన్నగా అయిపోయింది, ఆమెకేమైనా హెల్త్ ప్రాబ్లమా అంటూ నేటిజన్లు కూపీ లాగటం మొదలుపెట్టారు. అయితే కొంతమంది కొద్దిగా ముందుకు వెళ్ళి కొన్ని కొన్ని రూమర్స్ని కూడా స్ప్రెడ్ చేసేస్తున్నారు. కానీ ఆమె సన్నపడింది, అయితే ఈ రకంగా వెయిట్ లాస్ విపరీతంగా అవ్వడానికి గాల కారణం ఇంకొకటి ఉందంట. అవును, ఆమె త్వరలోనే తన మూవీ కెరియర్ని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయకపోతుందట. అంటే మళ్ళీ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతుందట స్వాతి. అయితే మరి అది కేవలం సినిమాలోనేనా లేకపోతే వేరే ఏదైనా ప్లాట్ఫామ్ని ఎత్తుక్కుందా అంటే సస్పెన్స్ అనే అంటున్నారు. అయితే ఇంత చిన్నగా చిక్కిపోయడానికి కారణం ఏంటో తెలియదు, కానీ కరెక్ట్ కారణం తెలియకపోయినప్పటికీ ఆమె అభిమానులు, చాలామంది నేటిజన్లు మాత్రం దయచేసి ఇంత సన్నపడకండి, మీరు క్యూట్గా బబ్లీగా ఉంటేనే బాగున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.